దశాబ్దాల పోరాటం తరువాత చిరకాల స్వప్నం సాకారమైంది కోటి రతనాల వీణ పసిడివన్నెల జాన తెలంగాణ ఆవిర్భవించి ఏడాది కావస్తోంది బంగారు తెలంగాణ నిర్మాణానికి నాంది పలికిన తెరాస సర్కార్ విద్య వాణిజ్య వ్యవసాయ రంగాల్ని బలోపేతం చేసే సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది వరుస కరవులు గిట్టుబాటు కాని ధరలతో చితికిపోయిన రైతాంగానికి ఊరట ఇస్తూ రుణమాఫీని సైతం ప్రకటించింది అయితే పంటల అభివృద్ధికి సహకరించే విస్తరణ సేవలపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వేల ఖాళీల్ని భర్తీ చేసే చర్యలు ప్రారంభించలేదు సాగు సలహాలు పంట మెళకువలు బోధించేవారు లేక అన్నదాతలు నష్టపోతుంటే దశాబ్దాలుగా ఉద్యోగ లేక నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు రెండు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనల విడుదల కోసం యువత ఎదురు చూస్తోంది తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు నిరుద్యోగులు కొత్త రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నూతన సర్కార్ కొలువుల జాతర చేపడితే కష్టాలు తీరిపోతాయని భావించారు అలాంటి వారంతా నేడు కేసీఆర్ అందించే తీపి కబురు కోసం ఎదురుచూస్తున్నారు నియామకాలు పోస్టులపై స్పష్టత ఇస్తే రైతన్నలకు సేవలందించడం ద్వారా బంగారు తెలంగాణలో భాగస్వాములమై అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తామని విద్యార్థులు చెప్తున్నారు రెండు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తామని ఒక ప్రకటన చేశారు కానీ అందులో వెటనరీ డాక్టర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ తేదీలోపు ప్రకటిస్తామని ఒక స్పష్టమైన వైఖరి రాలేదు ఈ పోస్టుల భర్తీని వీలైనంత త్వరలో చేస్తే మేం బంగారు తెలంగాణలో భాగస్వామ్యం రేపు రైతన్నకు వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని పశువేధులకు ఇచ్చే సమాచారాన్ని అందించి మరింత వాళ్ళకి తోడ్పాటు చేస్తామని ఇలాంటి రైతు చేయ సదస్సులో మాకు అవకాశం కల్పించాలని ఇలాంటి రైతు రైతులు అవగాహన కల్పించాలంటే యువ శాస్త్రవేత్తలు డాక్టర్లు డాక్టర్లు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వారి సేవలు మీరు వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో వ్యవసాయ అనుబంధ శాఖల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేక ఖాళీలు పెరిగాయి వ్యవసాయ శాఖలో అన్ని పోస్టులు కలిపి తొమ్మిది వందలకు పైగా ఖాళీలున్నాయి ఆదర్శ రైతు వ్యవస్థ స్థానంలో నాలుగు వేలకు పైగా ఎంపీఈఓలను భర్తీ ఉంది ఇక ఉద్యాన శాఖలో అదనపు సంయుక్త సహాయ సంచాలకులు ఉద్యాన అధికారులు వంటి రెండు వందల నలభై పోస్టుల్ని భర్తీ చేయాలి వివిధ కేటగిరీల్లో రెండు వందల ముప్పై మూడు హెచ్ఓడిలు జిల్లాలో పదిహేను వందల అరవై ఆరు పోస్టులు రాష్ట వ్యాప్తంగా రెండు వందల అరవై మూడు ఉద్యాన శాఖ వనాల్లో మొత్తం రెండు వేల అరవై రెండు మంది సిబ్బంది అవసరముంది పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న రెండు వందల డెబ్భై ఆరు పశు వైద్యాధికారుల పోస్టులు ఆరు వందలకు పైగా పశు సహాయకుల ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ పశువైద్య పట్టభద్రుల సంఘం ప్రతినిధులు ఇటీవల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు ఎప్పుడు మా వెటర్నరీ విద్యార్థులు ఖాళీగా లేరు ఎందుకు ఈ సంవత్సరం వచ్చింది ఇంతసేపు కమల్నాథన్ కమిటీ అని కీలకంగా మాట్లాడుతున్నారు అసలు జోనల్ పోస్ట్ పోస్టుకి కమల్నాథన్ కమిటీ తోటి సంబంధం ఎక్కడిది తెలంగాణ వస్తే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి మా ఫ్యామిలీ తోటి మేము చెప్పి టీఆర్ఎస్ ఈ రోజు ఓటేపించిన బాధ్యత మా అందరిది పదిహేడు శాఖల అడుగుతా మంత్రి గారు అంటున్నారు మాకు సంబంధం లేదు కేసీఆర్ తోటి కేసీఆర్ అడిగి మేము తీసుకుంటామని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో రెండు వేల పదకొండు నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ జారీ కాలేదు ఉద్యోగ నియామకాలు లేనందువల్ల రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో నూట సీట్లు అశ్వరావుపేట జగిత్యాల కళాశాలలో వంద చొప్పున మొత్తం మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి గత మూడేళ్లుగా తొమ్మిది మందికి పైగా పట్టభద్రులు వీటి భర్తీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారు ఆయా శాఖలు విభాగాల్లోని ఖాళీల్ని భర్తీ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏఈఓలు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లతో పాటు జిల్లా స్థాయిలో కూడా దాదాపుగా అంత ఇన్ఛార్జ్ల పాలన నడుస్తుంది డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జిల్లాలో అత్యంత కీలకమైన అధికారి వాళ్ళని శాశ్వతంగా వాళ్ళని చేయకపోవడంతో డిప్యూ డైరెక్టర్లు అదన బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ చేయాలి ప్రత్యేకించి ఉద్యాన రంగంలో కూడా ఉద్యాన రంగంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా అసలు నియామకాలు జరిగిన మాట జరిగిన పాపాన పోలేదు ఉద్యాన విశ్వవిద్యాలయం కానీ పశువైద్య విశ్వవిద్యాలయం కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీలు యాభై శాతానికి పైగానే ఉన్నాయి కాబట్టి ఎంఎస్సీ ఏజీ పీహెచ్డీ చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేస్తే కొత్త పరిశోధనలకు మనం స్వీకారం చూడవచ్చు దాని ద్వారా రైతులకు మరింత మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలియజేస్తున్నారు త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు డిపార్ట్మెంట్లో రకరకాల క్యాడర్లో వెకెన్సీ అన్నమాట వాస్తవం ఇటీవలనే ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో వ్యవసాయము అనుబంధ రంగాల యొక్క వేకెన్సీస్ కనీసం ఒక మాట వరుస కన్నప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పోస్టు భర్తీ చేస్తామని ఒక మాట అన్నారు ఆయన ఎగ్జిస్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వందల డెబ్బై ఉన్నాయి వ్యవసాయ శాఖలో కొన్ని ఎనిమిది వందలు ఉన్నాయి సో ఇది కాకుండా కూడా అడిషనల్ గా అవసరాన్ని బట్టి గ్రామాలలో రైతులకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి కోసం విస్తరణ అధికారులను కూడా ఇంకెక్కువ సంఖ్యలో ఆదర్శ రైతులు తీసేసాం కదా కాబట్టి వారి స్థానంలో క్వాలిఫై అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని ఒక టూ టు ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ త్వరలో చేయబోతున్నాం అందులో ఈ వెటరీ పోస్ట్ కూడా ఉంటాయి రైతులకు విత్తనాలు ఎరువులు రుణాలు గిట్టుబాటు ధరలు ఎంత ముఖ్యమో విస్తరణ సేవలు అంతే ప్రధానం ఆధునిక సాగు విధానాలకు దూరంగా సాగు చేసి నష్టపోయే కర్షకులకు సాంకేతిక సూచనలు విస్తరణ సేవలే దిశానిర్దేశం చేస్తాయి అయితే కొన్నేళ్లుగా ఇటువంటి సహకారమే అందక తెలుగు రాష్ట్రాల రైతులు నష్టపోతున్నారు ప్రధానంగా వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక శాఖలలో దశాబ్దాలుగా ఖాళీలు నింపని ఫలితంగా సాగుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇతర రంగాల అభివృద్ధికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్న తెరాస సర్కార్ రైతు సమస్యలు ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలని అంతా కోరుతున్నారు